అందరికీ నమస్కారం. బాపట్ల జిల్లా రాజోలులో ముక్కు పచ్చలారిని పసివాడు 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడ్ని ఒక వైసీపీ సైకో వెంకటేశ్వర రెడ్డి అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి అంటించి మరీ హత్య చేసినటువంటి ఈ సంఘటన నిజంగా చాలా 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 దారుణమైన సంఘటన. దీని గురించి మాట్లాడాలంటేనే ఒక తల్లిగా హృదయం కలిచి వేస్తుంది అన్నమాట, హృదయం చెలించిపోతుంది. తండ్రి లేని ఆ పసివాడు చేసిన తప్పు ఏంటండి? తన అక్కని వేధించొద్దని వాడిని ప్రశ్నించడమేనా ఆ బాలుడు చేసిన తప్పు? ఎక్కడికి పోతుందండి మన రాష్ట్రం? ఈ వెంకటేశ్వర రెడ్డి లాంటి సైకో వెదవులు గంజాయి మత్తులో తాగుతూ తూలుతూ రాష్ట్రంలోని ప్రజలన్నీ చంపుకుంటా పోతూ ఉంటే ఏం చేస్తుంది ఈ చేతకాని ప్రభుత్వం? అసలు దీని అంతటికీ కారణం ఈ చేతకాని దద్దమ్మ ప్రభుత్వం కాదా? రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా చేసేశారు. ఈరోజు దేశంలో ఏ మూల ఎక్కడ ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే. రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా చేసేశారు. అసలు రాష్ట్ర హోంశాఖ ఏం చేస్తుంది? అమ్మ హోమ్ మినిస్టర్ వనిత గారు, ఆ రోజు అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది తల్లి, స్పందించమ్మా అంటే 3 రోజుల తర్వాత తాపీగా ప్రెస్ మీట్ పెట్టి అఘాయిత్యం చెయ్యాలని చెయ్యలేదు, తాగిన మత్తులో అలా జరిగిపోయింది అని మాట్లాడవు సిగ్గు లేకుండా. ఇంకోసారి తల్లిదండ్రులు తప్పని మాట్లాడవు. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? అంటే మీ పార్టీకి చెందిన ఈ వెంకటేశ్వర రెడ్డి హత్య చెయ్యాలని పెట్రోల్ పోసి నిప్పంటించలేదు, గంజాయి మత్తులో ఉండి అలా జరిగిపోయిందని చెప్తావా? అలాగే డీజీపీ గారు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చాలా చక్కగా చెప్పారు. ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది అని చక్కగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆయన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఒక పక్కన అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగిన కేసు ఆయనకు తెలుసు, ఇంకో పక్క ఎంపీ గారి కుటుంబంలో కిడ్నాప్ కేసు ఆయనకు తెలుసు, ఇంకో పక్క ఆడపిల్లలపైన అఘాయిత్యాలు ఆయనకు తెలుసు, ఇంకో పక్క ఈ వైసీపీ నాయకుల దందాలు దోపిడీలు కేసులు కూడా ఆయనకు తెలుసు, కబ్జా కేసులు కూడా ఆయనకు తెలుసు. అన్నీ తెలిసిన ప్రెస్ మీట్ ముందు చక్కగా శాంతి భద్రతలు రాష్ట్రంలో చక్కగా ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ చక్కగా కంట్రోల్లో ఉందని ప్రెస్ మీట్ పెట్టారు. మరి డీజీపీ గారు, మీరు ప్రెస్ మీట్ పెట్టిన గంటలోనే ఈ సంఘటన జరిగింది కదా, మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఈ అమర్నాథ్ గౌడ్ అనే బాలుడిని అత్యంత కిరాతకంగా చంపేశారు, దీనికి మీరు సమాధానం చెప్పండి. రాష్ట్రంలో ఇంత దారుణాలు, ఇన్నిన్ని దారుణాలు, ప్రతిరోజు ఏదో ఓ మూల ఏదో ఓ సంఘటన, ఇలాంటి దారుణమైన సంఘటనలు రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. వీటిని మళ్ళీ మళ్ళీ జరగకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పి ఈ నిందితులను కఠినంగా శిక్షించి మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చేయాల్సిన ప్రభుత్వం, ఈ చేతకాని ప్రభుత్వం వాటిపైన చర్యలు తీసుకోకుండా బాధితుల కుటుంబం దగ్గరికి వచ్చి వాళ్ళ చేతిలో 1 లక్ష రూపాయలు చెక్ పెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తుంది ఈ చేతకాని దద్దమ్మ ప్రభుత్వం. అసలు 2 రోజుల నుంచి రాష్ట్రంలో ఈ బాలుడు ఉదంతం ఇంత న్యూస్గా, ఇలా ప్రతి న్యూస్లో ఏ ఛానల్ పెట్టినా ఇదే న్యూస్, ఫోన్లో సోషల్ మీడియాలో మొత్తం ఇదే న్యూస్ హల్చల్ చేస్తూ ఉంటే, ఈ బాలుడు ఉదంతమే ఎక్కడ చూసినా కనపడతా ఉంటే, ఎంత కఠినాత్ములకైనా సరే మనసు కళ్ళు చెమరుస్తున్నాయి అన్నమాట. అయ్యో చిన్న పిల్లాడే పెట్రోల్ పోసి అంటించడం ఏంటి, ఎంత దారుణం అని ఎంత కఠినాత్ములకైనా కళ్ళు చెమరుస్తున్నాయి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం 2 రోజులైనా స్పందించరే జగన్ రెడ్డి గారు. ఎక్కడో తెలంగాణలో పక్క రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి అనే ఒక అమ్మాయి మీద ఇలాంటి సైకో వెదవులే అత్యాచారం చేసి నిప్పంటించేస్తే అమ్మాయికి, ఆ రోజు మీరు చెలించిపోయారు. మీరు చెలించిపోయి వెంటనే పక్క రాష్ట్రంలో జరిగిన సంఘటనకి మన రాష్ట్రంలో దిశా చట్టం అని ఒక చట్టాన్ని ఏర్పాటు చేశారు. అఫ్ కోర్స్ మీ చేతకంతనం వల్ల అది ఇప్పటి వరకు కూడా చట్టబద్ధత కాలేదనుకోండి, బట్ ఆ రోజు మాత్రం మీరు చెలించడం నిజం, ఒక చట్టాన్ని పెట్టడం నిజం. మరి ఈరోజు మన రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చంటి పిల్లాన్ని, 15 ఏళ్ల బాలుడిని, ముక్కు పచ్చలారిన బాలుడిని వెంకటేశ్వర రెడ్డి అనే ఒక సైకో వెధవ అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి అంటించి చంపేస్తే 2 రోజులైనా మీలో చలనం లేదేంటి జగన్ రెడ్డి గారు? మరి ఈ విషయం మీద స్పందించరా? రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి, చూద్దాం ఈ వెంకటేశ్వర రెడ్డి మీద, ఈ నిందితుడైనటువంటి వెంకటేశ్వర రెడ్డి మీద జగన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో, ఏ విధమైన శిక్షలు విధిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ.